నా మీద మొత్తం కేసులు చెప్తానా, 18 కేసులు నా మీద, 18 కేసులకు వెళ్ళి ఇప్పుడు 6 కేసులు కొట్లాడుతున్నానా నేను. ఇంకొకటి నాదేంటంటే తెలుసా, నా అనుకునే వాళ్ళ నేను మంచి చూసుకుంటానా, ఆది రాదైనా సరే నేను ఉంటానా. నేను అట్లా మాని నోని రెచ్చగొడితే మాత్రం అది గాయపడ్డ పులి గాయాల నుంచి బయట పడితే అది రియాక్షన్ ఎట్లుంటుందో వాడి నుంచి కూడా అట్లా పిల్ల మాట నా అనుకునే దగ్గరకు వస్తా. పోస్ట్ మార్టం చేసేటోని కూడా కుట్లేయాలంటే భయపడాలా, పోస్ట్ మార్టం చేసేటోని కూడా కుట్లేయాలంటే భయపడాలా. ఇది మాత్రం చెప్తున్నా విజన్న, విజన్న నా కోసం నువ్వు ఒకసారి కనుక్కో ఈ కిషోర్ అంటే ఏందో. నేను ఏదో ఓరో పెట్టిన పేరు డిచా కిషోర్, అది నాకు నా ఇంట్లో పెట్టిన పేరు కిషోర్ ముద్రాజ్. నేను ఒక ముద్రాజ్ ఉన్నా, నేను ఒక ముద్రాజ్ ఉన్నా. ఇంకొకటి నేను ఏమంటున్నా అంటే అన్న, నేను ఒకరికి నేను తప్పు చేయలే, ఇప్పుడు కూడా నా అందరు నాకు తమ్ముళ్ళు అన్నలు నాకు చాలా మంది ఉన్నారు. నేను ఒకరి దగ్గరికి నేను పోతాను పోను అని తిరిగి నా మనుషులు ఉంటారు అన్న అందరు. ఎట్లా అంటే నేను సబ్సె ఇంజరీ అన్న, హమారే దోకా జో దోటా హమ్ ఉస్కో రాత్ మే దిఖా దేతే, హమ్ ఉస్కో రాత్ మే దిఖా దేతే. రాత్రి చూపించేస్తా. ఎందుకు రాత్రి అంటే మందు తాగి రావట్లేదన్న, నేను బంద్ చేసి నేను 6-7 సంవత్సరాలు అవుతుందన్న. పొద్దంతా కష్టపడితే రాత్రి తినే బుద్ధని వాడు ఆ ముద్ద తినకుండా పైసలు గుంజుకుంటున్నాను వాడు. నువ్వు చెప్పన్నా అసలు కొట్టాలా వదిలేసాలా? కొట్టాలలే కానీ కొట్టాలంటే మన మాటలతో సమాధానం చెప్తే సరిపోతుంది. మాటలతో సమాధానం చెప్పినా కళ్ళతో చూపి చెప్పేసి మనం అరసలేను. ఇవాళ రోజు చిన్నపిల్లలు కూడా కత్తి పట్టుకొని తిరుగుతుండు, చిన్నపిల్లలు కూడా కత్తి పట్టుకొని తిరుగుతుండు. ఆ కత్తి ఏమైంది అంటే షోక్ అయిపోయింది అన్న అందరికి. అయ్యో నేను ఒక సామాన్యం ఉన్నాను, నేను ఏదో రౌడిజం తీసుకుంటే నేను వాణి కాడ పైసలు గుంచుకొని నేను ఇంత దూరం నేను రాలే. నాకు నమ్మేటోళ్ళు ఒక నా అనుకునేటోళ్ళు నాకు 5 మంది దోస్తులు 6 మంది దోస్తులు ఉన్నారన్న. వాళ్ళు ప్రతి ఒక్క క్యాస్ట్ వాళ్ళు నాకు నా అనుకునేటోళ్ళు అది రాదైనా సరే నా ఇంటికాడికి వస్తారు, నేను ఏదో నాపదాలు ఉన్నా నన్ను కాపాడుకుంటారు. వాళ్ళు నాకు ఇవన్నీ చేసేది అవసరం లేదన్న. ఇప్పుడు నువ్వు నాతోటి రాను, నీకు నేందో నీకు ఇదే ఇక్కడనే చూపించేస్తా. నేను జనాలే చెప్తారా? జనాలే చెప్పేస్తారా? నన్ను ఆ జనాలను కనుక్కొని నేను ఇది వరకు వచ్చిన నన్ను కలిసేటోడు 3 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాలు నన్ను నమస్తే పెడతాడన్న. నా అనుకునేటోళ్ళు ఎవరైతే ఎంతమంది అయితే ఉన్నారో తమ్ముళ్ళు ఇది వీడియో చూస్తున్న వాళ్ళు అయినా అన్న నాకు నిజాన్న కాస్ ఎవరైతే వీడియో చూస్తున్నారో ఎంతమంది అయితే ఉన్నారో ఒకటే, అందరు మంచిగా ఉండాలి, ఇంట్లో మంచిగా చూసుకోవాలి. మన అనుకునేటోళ్ళు అస్సలు వదులుకోవద్దు. అగర్ దోకా దియానా కంజార్ గుసా దగ్గర పెట్టి మీద లగాదేనా, కంజార్ గుసా దగ్గర పెట్టి మీద లగాదేనా. నాకు నిన్ను నమ్మేది ఒక్కటే, గరీబ్ వాళ్ళు ఉంటారు కదా వాళ్ళ కాడ కూడా అన్యాయంగా వాళ్ళని కొట్టి పైసలు పెంచుకుంటావు, నాకు నచ్చితలే. అసలు కొడుకులను నేను కొడతాను, అసలు కొడుకులను నేను కొడతాను. ఇప్పుడు కూడా చాలా మంది ఏమన్నారు అంటే, అమ్మ కిషోర్ అన్ననా, అమ్మ కిషోర్ బాయ్ అమ్మో చాలా డేంజరు, ఆయన జోలి పోవద్దు, అమ్మో చాలా డేంజరు, ఆయన జోలి పోవద్దు అని చెప్పి చెప్తున్నా అనమాట. అయితే నీకు ఈ డిచ్చా కిషోర్ అని పేరు ఎట్లొచ్చింది? అంటే ఒక పాట రాపించి ఏదో ఫేమ్ కాలే అన్న నేను. నా కుక్కి బలం అంటే ఎవరు, మా డాడీ అనిపోయిన, మా డాడీ పేరు నేను నిలబెట్టిన నా ఊర్లో అన్న. నా ఊర్లో ఇప్పుడు పోతే కూడా మా డాడీ పేరు అదే అని కొడుకు వచ్చిండు అని ఒకటి ఉంటుంది అన్న. మొత్తం కేసులు చెప్తానా, 18 కేసులు నా మీద, 18 కేసులకు వెళ్ళి ఇప్పుడు 6 కేసులు కొట్లాడుతున్నాను నేను. నమస్తే విజన్న. నమస్తే బ్రదర్. అన్నా జై శ్రీరామ్. జై శ్రీరామ్. మంచిగున్నా, మీ దయ వల్ల, అందరి దయ వల్ల మంచిగున్నా అన్న. అన్నా అయితే ఈరోజు ఇంటర్వ్యూ చేద్దాం అనుకుంటున్నా నేను. అయితే ఫస్ట్ నిన్ను కిషోర్ అన్న అని అన్నా, కిషోర్ భాయ్ అని అన్నా, కిషోర్ పైరవాల్ అని అన్నా. ఒక మాట చెప్తున్నా, నువ్వు మా అన్నవి అది వేరే జనాలకు తెలియదు కదా. అయితే చాలా మంది ఏమన్నారంటే, కిషోర్ దగ్గర పోయినప్పుడు
కిషోర్ భాయ్ అనాలే, లేకపోతే కిషోర్ అన్న అనాలే, పైల్వాన్ అనాలే అని చెప్పిర అనమాట. లేకపోతే అన్న ఒప్పుకోడు అని చెప్పిర్రు. లే అన్న, అన్న నేనేమంటున్నా అంటే నేను ఒక పైల్వాన్ని కాదు, నేను ఒక దాదాని కాదు, నేను ఒక రౌడీని కాదు. నా అనుకునేట నేను ఎప్పుడైనా నేను అది రాతైనా సరే నేను ఉంటా. నేను నన్ను ఎవరు డాన్ అని పిలవాల్సిన అవసరం లేదు, నన్ను ఏదో పైల్వాన్ అని పిలవాల్సిన అవసరం లేదన్నా. విజన్న నా కోసం నువ్వు ఒకసారి కనుక్కో, ఈ కిషోర్ అంటే ఏందో. నేనేదో ఓరో పెట్టిన పేరు డిచా కిషోర్, అది నాకు నా ఇంట్లో పెట్టిన పేరు కిషోర్ ముద్రాజ్. నేను ఒక ముద్రాజ్ ఉన్నా, నేను ఒక ముద్రాజ్ ఉన్నా. నేను ఎందుకంటే నా క్యాస్ట్ ఫీలింగ్ నేను తీసలే. ప్రతి ఒక్కరు నాతోటి తినేటోళ్ళు, నాతోటి కూర్చునేటోళ్ళు అందరు ప్రతి ఒక్క క్యాస్ట్ వాళ్ళు ఉంటారు నా దగ్గర. విజన్న ఇంకొకటి ఎట్లా అంటే అన్న, కొంతమంది నా కొడుకులు ఏమంటారు అంటే నేను ఏదో చిల్లరగా చేస్తున్నా ఏదో అని. ఇంకొకటి నాదేంటంటే నేను చాలా మంది ఉన్నారు కొడుకులు, ఎట్లా అంటే ఇక పేరు నేను చెప్పలేను. నేను గరీబ్ వాళ్ళు ఉంటారు కదా అన్న, వాళ్ళ కాడ కూడా అన్యాయంగా వాళ్ళని కొట్టి పైసలు పెంచుకుంటావు, నాకు నచ్చితలే. అసలు కొడుకులను నేను కొడతా అన్న, అసలు కొడుకులను నేను కొడతా అన్న. ఇప్పటి కూడా నేను కొట్టను. నాకు వాళ్ళు ఎవరైతే నేను వాళ్ళైతే ఇప్పుడు వాళ్ళ కడుపులు గుంజుకొని ఉంటారు కదా వాళ్ళు, మనీ గుంజుకొని ఉంటే వాళ్ళు వస్తారు నా కాడికి అన్న. అయితే నేనేం చేయక ముందుకి మా మీద ఇట్లా దౌర్జన్యం చేసి మాకు కొట్టి పైసలు గుంజుకుంటారు అన్న వీళ్ళు. ఇట్లా అవుతుందని అని వస్తే నేను అవతలలో నేను వాళ్ళు రాకపోయినా సరే, వాడు ఉండే ఏ ఏరియాకైనా సరే నేను ఒక్కనే పోతానా. నేను ఎవరిని తీసుకోబోను విజన్న. నా గుణం ఏందో ఇక్కడ ఉన్నలను అడిగితే నీకు చెప్తారు విజన్న. అయితే నేను ఆల్రెడీ అంతా తెలుసుకునే వచ్చిన. చాలా మంది ఏమన్నారు అంటే అమ్మ కిషోర్ అన్న, అమ్మ కిషోర్ భాయ్ అమ్మో చాలా డేంజరు, ఆయన జోలి పోవద్దు. అమ్మో చాలా డేంజరు, ఆయన జోలి పోవద్దు అని చెప్పి చెప్తున్నా అనమాట. అయితే నీకు ఈ డిచ్చా కిషోర్ అని పేరు ఎట్లా వచ్చింది అన్న? నేను ఎట్లా తెలుసా, నాకు డిచ్చా కిషోర్ పేరు వచ్చి ఒక 8-9 సంవత్సరాలు అవుతుంది అన్న. నేను ఒక నన్ను ఒక 8 మంది చెప్పలేను కానీ నేను ఒక మైనార్టీ వాళ్ళు ఇట్లా నన్ను అటాక్ చేసిరు నా తన ఒక్కనే ఉన్నా స్టార్టింగ్లో. ఆ రోజు ఏమైందంటే నాతో ఎవరు లేకుండా నేను ఒక్కనే ఉన్నా. నేను నన్ను ఆ రోజు వాళ్ళు అంతమంది అటాక్ చేసినా సరే ఫిర్బి నేను కొట్లాడినా. నేను నా చేతులు కాళ్ళు పట్టుకున్నా సరే నేను నా తలతోటి నేను కొట్టిన పక్కన ఉన్న పబ్లిక్ మొత్తం అప్పటి నుంచి నన్ను డిచ్చా అని పిలుస్తారన్న. నన్ను డిచ్చా భయ అని నా పేరు నా ఫేస్బుక్ ఉంటుంది అన్న, దాన్ని తీసి ఒక 9 ఇయర్స్ అవుతుంది అన్న. నా మీద ఇట్లనే ఒక చిల్లర ఎక్కడో అయినా గొడవలు మనకు ఉంటాయి అన్న, అలా నన్ను ఇన్వాల్వ్మెంట్ ఎట్లా అంటే ఇట్లా కిషోర్ ఉండేనంట గొడవలల్లా అని నన్ను చాలా అడ్జేస్తారన్న. ఇంకొకటి నేను ఏమంటున్నా అంటే అన్న, నేను ఎవరికి నేను తప్పు చేయలే. ఇప్పటి కూడా నా అందరు నాకు తమ్ముళ్ళు అన్నలు నాకు చాలా మంది ఉన్నారు. నేను ఎవరి దగ్గరికి నేను పోతాను పోను అని తిరిగి నా మనుషులు ఉంటారన్న అందరు. ఎట్లా అంటే నేను సబ్సెండ్ నిలిపిరుతే అన్న, అమారే దోకా జో దోటా అమ్మ ఉస్కో రాత్ మే దిఖా దేతే, అమ్మ ఉస్కో రాత్ మే దిఖా దేతే. రాత్రి చూపించేస్తా. ఎందుకు రాత్రి అంటే మందు తాగి రావట్లేదన్న. నేను బంద్ చేసి నేను 6-7 సంవత్సరాలు అవుతుందన్న. నేను రాత్రి ఎందుకు పోతారు అంటే నేను రాత్రి ఎందుకు పోతా తెలుసా అన్న, పొద్దున వాడు షేర్ అవుతాడన్న. నేను కూడా ఒక్కటే పోతా అన్న, వాని ఇంట్లో ఎవరైతే ఉంటారో వాని ఇంట్లో ఎవరిని నేను డిస్టర్బ్ చేయ. వాళ్ళ అమ్మ కొద్ది నా కాలు మొక్కాలి ఎవరైనా సరే, ఎందుకంటే వానికి చూపించేస్తా నేను ఆ రాత్రి. నేను ఏది కొట్టని మన చంపని కోను ఏం చేయనేమో, అది చూసినా భయపడాలి. కొట్టని మన చంపని కోను ఏం చేయనేమో, అది చూసినా భయపడాలి. 100% వాడు భయపడిపోతాడు. వాని ఇంకొకటి నా పేరే కాలన్న వానికి. దూరం నుంచి కుక్కలు కూడా ముట్టుకుంటాయి అన్న ఫోన్ తోటి, కుక్కలు కూడా ముట్టుకుంటాయి. మనం పోతుంటే ఎన్నో కుక్కలు ఉంటాయి, అట్లా అని బండి మలుపుకొని వచ్చి కుక్కలం కొడతామా? మనం పోతుంటే ఎన్నో కుక్కలు ఉంటాయి, అట్లా అని బండి మలుపుకొని వచ్చి కుక్కలం కొడతామా? కొట్టలేం లేదా, వదిలేసుకోవాలి. అటువంటి వాటిని వదిలేసుకోవాలి. అయితే చాలా మంది ఇదే అన్నారు అనమాట, మంచి మంచి పైల్వాన్లే కిషోర్ ని చూస్తే అరే కిషోర్ రా, తమ్ముడు రా, బ్రదర్ రా అని పిలుస్తారంట. అంత పేరు ఎట్లా సంపాదించడం పిలుస్తారు? ఎందుకు పిలుస్తారు అంటే అన్న, నాకు అక్కడ గుణం ఉందన్న. కిషోర్ ఎవరికి వెనుక ఓడు, కిషోర్ కరెక్ట్ మనిషి అన్ని ఉంటదన్న. ఇప్పుడు నన్ను ఒక మామూలు వ్యక్తులు విలువరన్న, నాకు చాలా మంది తెలుసు నాకు. నేను వాళ్ళకి అడిగి నేను ఏదైనా పోనీ తిరిగి నన్ను ఎక్కడన్నా కలిసినా సరే కిషోర్ ఎట్లున్నావు అంటారన్న. ఎందుకంటారు విద్య అన్న? అదే మంచితనం ఉంటేనే అన్నాను. నేను ఒక పాట రాపించి ఏదో ఫేమ్ కాలే అన్న, నేను ఒక పాట రాపించి ఏదో ఫేమ్ కాలే అన్న. నేను నా కుక్కి బలం అంటే ఎవరు, మా డాడీ చనిపోయినన్న. మా డాడీ పేరు నేను నిలబెట్టిన నా ఊర్లో అన్న. నా ఊర్లో ఇప్పుడు పోతే కూడా
మా డాడీ పేరు అది అని కొడుకు వచ్చిండు అని ఒకటి ఉంటుంది అన్న. అదే చాలా మంది ఎవరిని కొట్టి నేను దౌజర్యంగా పైసలు గుంచుకునేది లేదు, ఏది లేదు. ఇప్పుడు కూడా చాలా మంది నా కొడుకులు ఉన్నారు అన్న. నేనేమంటున్నా విజన్న, కొంతమంది నా కొడుకులు ఉన్నారు ఎట్లా అంటే ఎవరెవరో గరీబులు ఉంటారు నా రోడ్ల పైన, నేను మళ్ళా మళ్ళీ చెప్తున్నా, వాళ్ళని గుంచుకొని తినేదంతా ఏందన్న? అది నువ్వు చెప్పాను, అది తప్పు. అది ఎలాంటి పొద్దంతా కష్టపడితే రాత్రి తినే బుద్ధని వాడు ఆ ముద్ద తినకుండా పైసలు గుంచుకుంటున్నాడు. నువ్వు చెప్పాను అసలు కొట్టాలా వదిలేసాలా? కొట్టాలలే కానీ, కొట్టాలంటే మన మాటలతో సమాధానం చెప్తే సరిపోతుంది. మాటలతో సమాధానం చెప్పినా కళ్ళతో చూపి చెప్పేసి మనం అరసలేను. ఇవాళ రోజు చిన్నపిల్లలు కూడా కత్తి పట్టుకొని తిరుగుతుండు, చిన్నపిల్లలు కూడా కత్తి పట్టుకొని తిరుగుతుండు. ఆ కత్తి ఏమైంది అంటే షోక్ అయిపోయింది అన్న అందరికి. ఆ కత్తి నేనేమంటున్నంటే మన అన్న, నేను ఓపెన్ చెప్తున్నా, ఎవరైతే తమ్ముళ్ళు ఉన్నారో ఎవరైతే ఉన్నారో ఎంతైతే నష చేస్తారో, నషా కొడుకులు చాలా మంది ఉన్నారన్న. నేను 6 సంవత్సరాల కిందనే పనిచేసినా, 7 సంవత్సరాలు అవుతుందన్న. ఇప్పటిదాకా నేను ఏది లేదన్న. నాకు ఇంకొకటి నాది ఏంటంటే తెలుసా, నా అనుకునేటోళ్ళని నేను మంచిగా చూసుకుంటానా, ఆది రాదైనా సరే నేను ఉంటానా. రౌడీ షట్టర్ ఓపెన్ కాలే అన్న, రౌడీ షట్టర్ ఓపెన్ చేశాను చెప్పిండు అన్న. అయితే రౌడీ షట్టర్ ఓపెన్ చేయకుండా డీసీపీ సార్ మాట్లాడి నాతో తిప్పిచ్చేసి సస్పెండ్ షీట్ ఉంది. సస్పెండ్ షీట్ కూడా 2 నెలలు అయిపోతాయి అన్న. అయిపోతే 2 నెలలు. అసలు నువ్వు జైలుకి ఏ సంవత్సరంలో పోయినా? 2016 పోయినా అన్న. 2016 డిసెంబర్ 14, 16 కి జైల్లో ఉన్నాను నేను. ఒక 6 మంది ఫ్రాడ్ అంటే పిచ్చిన కొడుకులు ఉంటారు అన్న దేశానిలో, ఆ కొడుకులు నన్ను ఇరికిచ్చారన్న. అంటే నేను చేసింది లేదు ఏం లేదు కదా. అంటే నువ్వే గుర్తు చేసుకోవాలి నేను అప్పుడు నేను ఎట్లుంటుండేనో, మన ఏందో తాగిన నశలు ఎట్లుంటాయి అన్న. నేను చెప్తాను అన్న, అయ్యర్ కలిగిందంటే అయ్యర్ ఇయర్కి ఎన్ని సంవత్సరాలు అన్న? 8 ఇయర్స్ అవుతుంది. 8 సంవత్సరాలు మందు తాగేదో చేసినా నేను. ఇప్పుడు ఎవరిని కొట్టుడు లేదు, ఎవరిని తిట్టుడు లేదు. నాంత నేను పోతున్నా, నాంత నేను వస్తున్నా. ఎన్ని మర్డర్ కేసులు ఉన్నాయి ఇప్పటి వరకు? నా మీద మర్డర్ కేసులు ఏమన్నా 307 ఉన్నాయి అన్న. 307 లో 2 ఉన్నాయి, ఒక 323 ఉన్నాయి, ఒక నా మీద మొత్తం కేసులు చెప్తాను. 18 కేసులు ఉన్నా నా మీద. 18 కేసులకి వెళ్ళి ఇప్పుడు 6 కేసులు కొట్లాడుతున్నా నేను. 6 కేసులు కొట్లాడినా అన్న, దేవుని దయ మొత్తం అవి కూడా కొట్టేస్తా నేను. చేసింది ఏం లేదన్న నేను నిజాన. ఇంకొకటి నన్ను ఆల్ది ఫాల్ది కొడుకులు ఎవరినో కొట్టి నా పేరు చెప్పి నన్ను ఫ్రాడ్ చేసిరు అక్కడ. మనకు ఈ 18 కేసులు నీ పైన ఉన్నాయి అంటున్నావు, నీ సొంతంగా ఎన్ని కేసులు ఉంటాయి? నా సొంతంగా 4 కేసులు ఉంటాయి. మిగతా 14 కేసులు బయట ఉంటే నుంచి నేను ఎంత చేసినా నుంచి ఇక్కడ నుంచి నేను ఎల్బీఆర్ నుంచి ఎంజీబీఎస్ నుంచి కొత్తపేట నల్గొండ చెప్పేది ఎంత లేదన్నా. అది నేను అన్నాయో, నేను ఒక సామాన్యం ఉన్నాను. నేను ఏదో రౌడీజం చేసుకుంటే నేను వాణిని కూడా పైసలు గుంచుకొని నేను ఇంత దూరం నేను రాలే. నాకు నమ్మేటోళ్ళు ఒక నా అనుకునేటోళ్ళు నాకు 5 మంది దోస్తులు 6 మంది దోస్తులు ఉన్నారన్నా. కాకుండా కనుక్కో నా కోసం ఇప్పుడు కొట్లాటలు, ఈ రౌడీజం గాని కొట్లాటలే గాని ఈ లొల్లిలే గాని బంద్ చేసి ఎన్ని సంవత్సరాలు అయింది అన్న? బంద్ చేసి 6 సంవత్సరాలు అవుతుందన్న. 6 సంవత్సరాలు అయింది నిజం చెప్పాలి. 6 సంవత్సరాలు అన్న నా కోసం కనుకో. 6 సంవత్సరాలు నేను కనుక్కునే వచ్చిన, అబద్ధం చెప్పకుండా నిజం చెప్పాలి. 6 సంవత్సరాలు అని అంటున్నావు. ఇప్పుడు 2 నెలలు అయితే 6 సంవత్సరాలు అవుతాను. 6 సంవత్సరాలు ఈ 2 నెలలు ఈ 6 సంవత్సరాలలో నేను ఎంత నేను నా అనుకునేటోళ్ళు నాకు తెలిసిరు ఎవడెవడో ఏందో అందరిని గమనించుకున్నాను అన్న విజయన. ఇప్పుడు ఎగ్జాంపుల్ తెలిసి నేను దోస్తు కంటే దుష్మన్ ఎక్కువ నమ్ముతాను. ఎందుకంటే మనకి ఏదైనా అయినా సరే మన దుష్మన్ ఉంటాడు. మన దుష్మన్ ఏమనుకుంటాడు, అరే పాపం మనకి అట్లా అయిందంటారా పోవాలరా పని. మన దోస్తు ఏముంటాడనా, మంచిగా మంచిగా అయిందిరా అన్నట్టు ఉంటాడన్నా. ఎవరైనా సరే ఇవ్వాలి అన్న, నువ్వే నీకు తెలుసు అన్న ఇవాళ రేపు జనరేషన్ ఎట్లా నడుస్తుందో. చిన్న చిన్న పోరలు ఉన్నారు. ఇప్పుడు నువ్వు ఇప్పుడు ఇన్ని మాటలు చెప్పినావు కదా, ఇవాళ రేపు జనరేషన్ కి నువ్వేం చెప్పాలనుకుంటున్నావు? ఒకటే చెప్పాలనుకుంటే ఏంటంటే తెలుసా అన్న, నేను ఓపెన్ చెప్తున్నా అన్న, నేను నా అనుకునేటోళ్ళు ఎవరైతే ఎంతమంది అయితే ఉన్నారో, తమ్ముళ్ళు ఇది వీడియో చూస్తున్న వాళ్ళు అయినా అన్న నిజాన్న నాకు కాస్, ఎవరైతే వీడియో చూస్తారో ఎంతమంది అయితే ఉన్నారో ఒకటే, అందరు మంచిగా ఉండాలి, ఇంట్లో మంచిగా చూసుకోవాలి. మన అనుకున్నట్టు అస్సలు వదులుకోవద్దు. అగర్ దోకాదేనా కంజార్ గుసాదేకి పెట్టి మీద కాదేనా, కంజార్ గుసాదేకి పెట్టి మీద కాదేనా. నాకు నిన్న నమ్మేది ఒక్కటే హుషాశ్రీ. అయితే నేను అడిగిన దానికి నువ్వు ఆన్సర్ చెప్పలేవు. 6 సంవత్సరాలు అవుతున్నాయి, ఏ కొట్లాటలు లేవు, ఏ కేసులు లేవు అని చెప్పేసి ఇప్పుడు నేను ఒకటి చెప్తాను, దానికి నిజం చెప్తావా? చెప్తాను, 100% చెప్తాను. అయితే ఒక 4 నెలల కింద ఒక పెద్ద కేసు అయింది. అవును, మన 6 సంవత్సరాలు అయింది, ఏం కొట్లాట ఏం గొడవలు లేకుండా అని చెప్పినావు. దీనికి చెప్తా అన్న,
నిజాన్న మా అన్న ఉన్నాడు, మా సొంతం అన్న, నా రక్తం పుట్టిన అన్న. ఇప్పుడు ఎగ్జాంపుల్ గొడవ అయింది, నేను ఇంట్లోకి వెళ్ళి కొంచెం బయటకు వెళ్ళిపోయినా కొంచెం పరిశాన్ రా. నిజాన్న నువ్వు నా సొంతం అన్నది, నా పేరు చెప్తే కూడా నేను ఒక చిన్న దెబ్బ వేసారు. మాట్లాడడం రమ్మని చెప్పిన, రాలే వాని ఇంటికి అడిగి రమ్మని చెప్పాడు. నేను ఒక్కనే పోయినా, వాడు కట్టి పెట్టుకొని ఉన్నాడు. నేను నా లెక్కలో నేను ఉన్నా, నాకు తెలుసు నేను ఎసంటున్నా అని. వాడు ఏం చేసిండు, గల్లీలో తీసుకొని కొడుతుండేవాడిని. ఎట్లయితే నా అన్నను కొట్టిరో, వాడిని అదే ఇంటి కింద కొట్టి కుప్ప చేసేసి నేను చేసుకున్నా. తప్పుంటే నేను కూడా నేను తప్పైందని ఒప్పుకున్నా, నేను తప్పైందని ఒప్పుకున్నా. నేను నా దోస్తే నా కాస్ మనోడే, నీకు తెలిసిన వాడే, నీ పేరు చెప్పినా కానీ మీ అన్న చేసాడు. అయ్యా నువ్వు చెప్పానా నేనేం చేయాలి? ఆహా, అంటే ఇది ఫ్యామిలీ, మీ ఇంట్లో జోలు కోసం కొట్టినావు అయితే దగ్గర. అసలు నేను గొడవ పోయేటప్పుడు కూడా నేను ఒక్కరికి ఫోన్ చేయలే, ఎవరికి రమ్మన్లే, ఏం చేయమనిలే. నేను ఒక్కనే పోయినా, నాగం దగ్గరికి రమ్మని చెప్పినా అక్కడికి రాలేదైనా, నీకు వల్గర్ గా మాట్లాడాను, చాలా వల్గర్ గా మాట్లాడేసిండు. ఆయన అవి పోనీలే దా మాట్లాడదాం దా మాట్లాడదాం అంటే చాలా వల్గరగా మాట్లాడి, నాకు నాకు కోపం ఎక్కువ అన్నా, చాలా కోపాన్ని తప్పుకున్నా. ఫిర్బి నాకు కొంచెం చేస్తుంటారు కానీ అంత మా అనుకున్నాక ఇంట్లో గురించి అయింది గొడవ. నీ సొంతంగా మన ఫ్యామిలీ కోసం అయింది అన్న. అంటే ఎవరైనా సరే ఫ్యామిలీ దగ్గర వస్తే అసలు కాదు, నార్మల్ గా అది శక్తి లేనివాడు కూడా కూడా వీరాంజనేయుడై విజయమిస్తాడు. అయితే ఇప్పుడు ఇన్ని క్వశ్చన్లకు ఆన్సర్ చెప్పిన నువ్వు అన్న, మరి సోషల్ మీడియాలో చాలా మంది ఫేమస్ ఉన్న పర్సన్స్ ఉన్నారు అన్న, అన్న వాళ్ళందరినీ దగ్గరికి వస్తారు ఎందుకు అన్న? ఎందుకంటే ప్రేమ అన్న. ప్రేమ అంటే ఎందుకంటే ఎందుకు వస్తారు తెలుసా అంటే, లేకపోతే అస్సలు నేను భయం అనేది నా దగ్గర ఉండదు అన్న. ప్రేమ అన్న, లేకపోతే కొట్టేసాలని నేను ఎందుకు కొడతా అన్న? అన్న నా అన్నలు నా తమ్ముళ్ళు నా అందరినీ అన్న, నా కాడికి వచ్చిన నేను ఎట్లా కొడతావు అన్న? అట్లా ఇప్పుడు జనాలకి నీ గురించి నాకు తెలుసు తమ్మి అన్న, జనాలకు కూడా తెలియాలి. జనాలకు కూడా ఏంటంటే జనాల ఏమనుకుంటారు అంటే, అమ్మా కిషోర్ పైల్వాన్, కిషోర్ బాయ్, అమ్మా కిషోర్ అన్న, అన్నతో మంచిగా ఉండాలిరా నాయన, లేకపోతే ఆయన పిలిచిండే ఏదో కథ అని చెప్తున్నారు. నా నేను బయట తెలుసుకున్న విషయాన్ని నీకు చెప్తున్నా. ఇట్లా అంటున్నారు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు, ఒక లక్షల ఫాలోవర్లు అని వాళ్ళు కూడా నీ దగ్గరకు వచ్చి అన్న అన్నా చెప్పన్నా అదే అన్నా ఇది అన్నా అంటున్నా. నా కాడికి ఎందుకు వస్తారు అంటే, కొంతమంది ఉన్నారు అన్న, తమ్ముళ్ళు ఉన్నారు. ఇప్పుడు వాళ్ళకి కొంతమంది ధమ్కిలు ఇస్తారు. ఇప్పుడు కొంత తెలుసు అన్న, సోషల్ మీడియా అంటే చాలా మంది హేటర్స్ ఉంటారు, వాళ్ళకి పెడతారు రా రా అని చెప్తారు. ఒక ఎగ్జాంపుల్, ఒక తమ్ముడికి అయింది, వాడు ఎక్కడో ఉన్నాడు, వాళ్ళ అమ్మకి బాలే, తమ్ముడు శ్రీకాంత్ ఉన్నాడు, వాళ్ళకి అక్కడ రమ్మని చెప్పారు. నేను పోయినా, పోయి 20 మందిని పెట్టినా, ఒక్కనే పోయి పెట్టినా, ఎక్కువ మందిని తీసుకోవాలి. ఎందుకంటే వాడిని అక్కడికి వస్తాడు ఆడు అన్న అన్నంగా నేను వదిలేను అన్న. నా అనుకున్నాడు నీకు ఇప్పుడు ఇంతకుముందు చెప్పి ఇప్పుడు కూడా చెప్తున్నా, నా అనుకున్నట్టు వద్దాం. నాకు చాలా మంది ఉన్నారు, ఎందుకు వస్తారు నాకు అంటే, మనం నేను కూడా కలుస్తా, నాకు కూడా వచ్చి కలుస్తారు. ఎందుకంటే ఒక రిలేషన్, అన్న అంటే అన్న అంటా అన్న, నేను అదాకారి నాగటాన అంట నేను. కానీ ఇంత మంచి ఇన్ఫ్లుయెన్స్ నీకు పెట్టుకొని ఒక సోషల్ మీడియాలో ఒక ఇన్స్టాగ్రామ్ అనే పేజీని పెట్టుకొని వాళ్ళతో ఎందుకు నువ్వు కొంచెం జనాలలో కనిపిద్దామని అనుకుంటలేవు నువ్వు? నేను ఎందుకు కనిపించాలంటే అన్న, నా మీద చాలా వస్తున్నాయి అన్న, నా మీద నీకు ఎట్లా చెప్పాలంటే అన్న, నేను రూమర్లు వస్తున్నాయి ఏమన్నా? చాలా రూమర్లు వస్తున్నాయి అన్న. నేను ఎట్లా అంటే ఫేక్ అకౌంట్ నుంచి నాకు వేయడం కొంచెం చాలా అయితే నాకు కాబట్టి నేను ఇన్స్టాగ్రామ్ మంచి పేరు ఉన్నది, సోషల్ మీడియాలో కూడా కొంచెం పెద్దగా అనిపించింది అని కొంచెం మంచిగా వేస్ట్ అన్న సోషల్ మీడియా. నాకు నాకు తెలిసింది ఒకటే మాట అన్న, నేను నా బలంతో ఎక్కినా, నాకు మా ఇచ్చిన బలం ఇప్పటికి నేనున్నా. నాకు ఏదో ఫాలోవర్స్ దాన్ని సోషల్ మీడియా నేను పట్టించుకోలేన, ఏదో వాళ్ళలో తెలిసింది అంటే నాకు ఇలా పేరు నాకు అది వచ్చి అన్న. నిజాన్నవి నువ్వు నాకు అన్నవి ఇప్పుడు ఎట్లుంటదన్నా సోషల్ మీడియాలో. అంటే ఇంకోటి ఏంటంటే, ఎవరెవరినో ఇంట్రడ్యూస్ చేస్తున్నాం, ఏదేదో చేస్తున్నాము అన్న, నా పక్కన పెట్టుకొని నా తమ్ముడు, నేను మా ఇప్పుడు నా తమ్ముడు ఎదిగిన సంగతి నాకే తెలియలే కొన్ని రోజుల దాకా, కొన్ని రోజుల దాకా తెలిసింది. కాకపోతే ఏంటంటే జనాలల్లా కొంత ఇంటర్వ్యూ అంటే కొంచెం బ్యాడ్ ఉంటుంది, కొంచెం గుడ్ ఉంటుంది, ప్రతి ఒక్క విషయం అడగవలసి వస్తుంది. ఏమన్నా నీకు ఏమన్నా హట్ అనిపిస్తే ఏమనుకోవాలి? ఎట్లా అంటే నేను ఒక తల్లిని నమ్ముతున్నా అంటే నా అనుకున్నట్టు నాకు మంచిగా ఉండాలి. ఎట్లా ఇప్పుడు ఇప్పుడు ఏం జాబ్ చేస్తున్నాను నేను? ఇప్పుడు అన్న బాటా సింగారంలో చేస్తున్నాను, గ్రేప్స్ మనవి బిజినెస్ నడుస్తుంది. ఇప్పుడు జర నడుస్తలే కొంచెం, ఇప్పుడు సంక్రాంతి అయిపోయింది కదా, ఇంకొక 4 రోజులలో కదా శివరాత్రి సీజన్. శివరాత్రి సీజన్ లో మనం ఏదో ఒకటి అన్న ఏట్లాగా
అర్థమైంది. అయితే మరి ఇన్ని ఇన్ని సిచ్యువేషన్ నుంచి బయటికి వచ్చిన కిషోర్ పెళ్లి ఎప్పుడు చేసుకుంటుంది అన్న? చేసుకుంటా. సస్పెన్స్ ఏం లేదు, ఒక 4 మంత్స్ లో నా పెళ్లి అయిపోతుంది, 4-5 మంత్స్ లో నా పెళ్లి అయిపోతుంది. అంటే అరే పిల్లల్ని చూసేసిరా, అరే 10 ఇయర్స్ నుంచి నాకు లవ్ నడుస్తుందా? లవ్వా కట్నం తీసుకొని అనేది తీసుకునేటప్పుడు ఒక వేస్ట్ ఫెల్. నాకు కట్నం తీసుకునేటప్పుడు నచ్చండి నాకు అసలు. కట్నం అనేది అన్న ఒక అమ్మాయి మన ఇంటికి వస్తున్నప్పుడు మన బంగారం లెక్క మనం పెట్టుకొని తీసుకోవాలి. కట్నం తీసుకొని అమ్మ బంగారం మనము గిరి పెట్టుకొని అట్లా చేయొద్దన్న. నిజాన్న నువ్వు చెప్పానా? అది కూడా కరెక్టా కదా అన్న? అది కూడా కరెక్టే. కానీ కట్నం తీసుకున్నాడు వేస్ట్ అంటే నేను కూడా వేస్ట్ అయినట్టు. అరే అరే నేను కూడా కట్నం తీసుకున్నాను, ప్రశంస కట్టలేతే కట్నం. అది కూడా కరెక్టే. మనం పెద్ద కట్నం అన్న, వాళ్ళు వస్తుందా కట్నం అన్న, లక్ష్మీదేవి వస్తుందా పెద్ద కట్నం అన్న. మంచి మాట, హైలైట్ మాట చెప్పిన, ఇది అద్భుతమైన మాట. అయితే ఇప్పుడు 5-6 నెలల పెళ్లి పెళ్లి మన పెళ్లి మమ్మల్ని పిలిచి 100% పిలుస్తా అన్న స్వాగత్. 100% పిలుస్తా. నా అనుకునే వాళ్ళకి ఒక 200-300 మందికి పిలుస్తా నేను. ఎక్కువ మంది పిలిస్తే హంగామా చేస్తారన్న. ఎందుకు హంగామాలో నేను ఈ కొట్లాటలు, ఈ గొడవలు, ఈ పంచాయతీల గురించి ఇప్పుడు రేపు యూత్ కి నువ్వేం చెప్పదలుచుకున్నావు చెప్పు. ఈ గొడవలు గిడవలు వాడితే ఎవ్వడు రాడు. ఖుల్లా మాట చెప్తున్నా నేను, ఎవ్వడు రాడు. నీ ఇంట్లో కూడా రాడు, ఖుల్లా మాట చెప్తున్నా. అర్థమవుతుందా? ఎవరైనా సరే చెప్తున్నా నేను, గొడవలు పడకూడదు. మీ ఏదైనా ఉంటే సాల్వ్ చేసుకోండి, కాంప్రమైజ్ చేసుకోండి. గొడవలు పడితే దుష్మని అవుతుంది, వాడి తర్వాత ఏం చేస్తాడో, మీరు తర్వాత ఏమవుతుందో అది వదిలేసేయండి. గొడవలు అయితే పడకండి, మంచిగా కష్టం చేసుకోండి, మంచిగా ఉండరు పట్టే. ఇంట్లో వాళ్ళకి మంచిగా చూసుకోవాలి, మన అనుకున్న వాళ్ళకి మంచిగా చూసుకోవాలి. నిజాన ఇది నేను చెప్పాలనుకుంటున్నా. మంచి మంచి మాట చెప్పినావు. నిన్నేమన్నా హడ్డి చేసి ఉంటే చూస్తారు కదా గాయ్స్. ఎట్లా అంటే మీకు ఇప్పటి వరకు నేను ఒక విషయం చెప్పలేదు, కిషోరు నా బెస్ట్ ఫ్రెండ్, నా అన్న, నా బెస్ట్ ఫ్రెండ్ వాళ్ళ చిన్న తమ్ముడు అన్నమాట, మా మహేష్ అన్న వాళ్ళ. ఇలా పెద్దన్న నేను ఒక దగ్గర దీన్ని ఒక దగ్గర పెరిగిన వాళ్ళము, ఇద్దరం ఒకటే వర్క్ చేస్తాం అన్నమాట. ఇన్ని రోజుల నుంచి నాకు తమ్ముడు కిషోరు తెలుసు. అంటే మా చాలా మటుకు చాలా మంది ఏమంటారంటే, అరే కిషోర్ పైల్వాన్ అయిపోయిండు, అది అయిపోయిండు, ఇది అయిపోయిండు, అది ఇది అని చెప్పేసరికి, అరే అవునా రా నాయన అని చాలా మందిని కనుక్కున్నా. కనుక్కున్న తర్వాత మంచిగానే చెప్పారు, చాలా మటుకు అయితే మంచిగా చెప్పారు. 90% 10% అమ్మో వాడు రాకపోతే మంచిగా మనిషి కాదురా నాయన, వాడు అట్లా చేస్తాడు ఇట్లా చేస్తాడు అని చెప్పారు. నాకు కోసం కూడా అన్న విజయాన్ ఒకటి, చాలా గలీజ్గా మాట్లాడుతారు కొంతమంది, ఏమని వీడు ఆనశ చేస్తాడు ఈ నశ చేస్తాడని. ఆ ఫాల్తో నా కొడుకులకు చెప్తున్నా అన్న, నీ దిక్కెళ్ళి చెప్పేసేయడానికి ఎవరైతే ఉంటారు కానీ హెల్పర్స్ ఉంటారు వెనకడాలోకి, వాళ్ళు తెలుసుకుంటారు ఒకసారి. వాడు నశ చేసేది ఉంటే అదే నశలో కలిపేస్తాడు. మీరు ఉండరు ఇప్పుడు నార్మల్ ఉండు కాబట్టి, అరే లొల్లిలు పంచాయలు వద్దురా అని చెప్పేసి చెప్తున్నాడు. అట్లా మాని నోని రెచ్చగొడితే మాత్రం అది గాయపడ్డ పులి గాయాల నుంచి బయట పడితే అది రియాక్షన్ ఎట్లుంటుందో వాడి నుంచి కూడా అట్లామాట. నా అనుకునే దగ్గరకు వస్తే పోస్ట్ మార్టం చేసేటోని కూడా కుట్లేయాలంటే భయపడాలా, పోస్ట్ మార్టం చేసేటోని కూడా కుట్లేయాలంటే భయపడాలా. ఇది మాత్రం చెప్తున్నావు జన్న. చూసారు కదా కిషోర్, మన డిచ్చా కిషోర్ ఇంటర్వ్యూ మీకు ఎట్లా అనిపించింది? ఎందుకంటే తప్పు మాట్లాడితే అన్న, నేనేమన్నా తప్పు మాట్లాడితే సారీ బాబు, మీకు ఏమన్నా దిల్కి తాకుంటే తప్పైంది సరేనా? మంచిగా ఉండరు, అందరు మంచిగా ఉండరు. అది చెప్తున్నా విజయ, అందరు మంచిగా ఉండాలా, అందరూ మనం ఉండాలి అన్న. నేను లేకున్నా సరే అన్న, అందరు మంచిగా, అది మా మాట. 100% మంచిగా ఉండాలి, అందరం మంచిగా ఉండాలి, అందులో మనం ఉండాలి. చూసారు కదా డిచ్చా కిషోర్ పైల్వాన్ విజయ్ అంటే ఎవరు గుర్తుపడతారు? విజయ్ ముదిరాజ్ అంటే గుర్తుపడతారు జనాలు. డిచ్చాబాయ్ అన్న, డిచ్చాబాయ్ అంటే డిచ్చా కిషోర్, డిచ్చాబాయ్. ఇప్పుడు హైదరాబాద్, సికింద్రాబాద్ నువ్వు ఎక్కడ పోయినా డిచ్చా కిషోర్, డిచ్చా కిషోర్ అంటే పలానా ఏరియాలు ఉంటారు రా భయ్ తెలుసు అన్నట్టు ఉంటది. కిషోర్ తెలుసా నీకంటే, ఏ కిషోర్ ఎక్కడ కిషోర్ అంటారు. డిచ్చా కిషోర్ అన్నావు అనుకో, పలానా ఎన్టీఆర్ నగర్ కిషోర్ తెలుసు, డిచ్చా కిషోర్ మావాడే అంటారు అనమాట. చూసారు కదా గాయస్, డిచ్చా కిషోర్ తో ఇంటర్వ్యూ మీకు ఎట్లా అనిపించిందో. పార్ట్2 కూడా చేస్తా, అది ఇప్పుడు కాదు, ఇంకా మొత్తం డీటెయిల్స్ ఈ లండన్ కనుక్కున్న తర్వాత పార్ట్2 కూడా చేస్తా. ఓకే, లవ్ యూ గాయస్, లవ్ యూ గాయస్.